అంటే ప్రయత్నం ప్రభుత్వ పరంగా చేస్తే ఇవాళ రిజర్వేషన్ పేరు మీద మైనర్లు వస్తుండ్రు, చంద్రాణులు వస్తుండ్రు, నాయకత్వం వస్తుండ్రు. అంటే రిజర్వేషన్ పేరు మీద అభివృద్ధిని కుంటున్నటువంటి హక్కు ఎవరికి లేదు. 15 ఏళ్ల క్రితం నా మొదటి అడుగు బాల వికాసంతో పడింది. నాకు బాగా నచ్చింది నేను బాల వికాసంతో నడిచిన ఒకే ఒక్క అంశం ఏంటంటే ప్రజల భాగస్వామ్యం, జన నిర్మాణం. ఇవాళటి టాపికే అది. నేను ఆ రోజుల్లో ఎమ్మెల్యేగా ఉండేవాడిని. బాల వికాసతో మేము చెరువుల్లో పూడిక తీత కార్యక్రమం కానీ, రైతుల పంట పొలాల్లో పూడిక మట్టి వేసే కార్యక్రమాల్లో కానీ, వాటర్ ప్లాంట్ల నిర్మాణంలో కానీ, చిన్న చిన్న చెక్ డ్యాంలు, మట్టి కట్టలు, రాక్ ఫిల్ డ్యాంస్ నిర్మాణంలో కానీ, ఇలా వితంతువులను ప్రతి సంవత్సరం వితంతువుల మహాసభ పెట్టుకొని వారిని కూడా సమానంగా చూడాలి. మన తోటి మహిళను మనమే వితంతువురాలిగా ముద్ర వేసి వాళ్ళను చిన్న చూపు చూడడం ఎంతవరకు కరెక్టు అని మహిళల్లో ఒక చైతన్యాన్ని తీసుకొచ్చి ఏ కార్యక్రమం జరిగినా వితంతురాలితోనే రిబ్బన్ కట్టించేవాళ్ళం, మొదటి కొబ్బరికాయ కొట్టించేవాళ్ళం. ఇలా ఎన్నెన్నో కార్యక్రమాల్లో నేను బాల వికాసంతో పాల్గొనేవాడిని. ఆ రోజు ఏ కార్యక్రమాలు అయితే బాల వికాస చేసిందో ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత దాదాపు వాటి అన్నింటినీ మేము ఇంప్లిమెంట్ చేశాం. ఉదాహరణకు చెరువుల పూడిక తీత, రైతుల పొలాల్లో మట్టి వేయడం, దాన్ని మేము మిషన్ కాకతీయ అనే కార్యక్రమంతో ప్రతి చెరువులో పూడిక తీసినాం, ప్రతి చెరువును మరమ్మత్తు చేశాం, ఆ మట్టినంతా రైతుల పొలాల్లో పోసే కార్యక్రమం చేశాం. అదేవిధంగా వాటర్ ప్లాంట్లు, పేద ప్రజలకు దేశానికి స్వాతంత్రం వచ్చి 60 ఏళ్ళైనా 70 ఏళ్ళైనా ఫ్లోరైడ్ బాధలు, రకరకాల ఇబ్బందులు, మంచినీళ్ళు లేక ప్రజలు అనారోగ్యం పాలవుతూ ఉంటే ఎక్కడో కెనడాలో ఉన్నటువంటి బాలక వందలాది వేలాది ప్లాంట్లు పెట్టి ప్రజల కోసం ఆలోచించింది. మరి మనం ఎన్నుకున్న ప్రభుత్వాలు 70 ఏళ్ళైనా స్వాతంత్రం వచ్చినా ప్రజలు త్రాగునీరు ఇవ్వలేకపోయాయే అని దాన్ని ఆలోచించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇవాళ తెలంగాణలో మిషన్ భగీరథ పేరిట ప్రతి ఇంటికి నల్లా పెట్టి శుద్ధి చేసిన, స్వచ్ఛమైన ఉపరితల త్రాగునీరు అందించిన ఒకే ఒక్క రాష్ట్రం ఈ దేశంలో తెలంగాణ రాష్ట్రం. ఓ అది కూడా మన బాల వికాసాలే ఒక స్ఫూర్తినిచ్చిందని చెప్పుకోవచ్చు. ఏ త్రాగునీరైతే బాల వికాసం అందించిందో దాన్ని సంపూర్ణంగా తెలంగాణ ప్రజలకు అందించింది మన కేసీఆర్ గారి ప్రభుత్వం. అదే రకంగా వితంతువుల ఆత్మగౌరవాన్ని పెంచింది కూడా ఇవాళ మన టీఆర్ఎస్ ప్రభుత్వం. వితంతువులను అటు తమ్ముడు పట్టించుకోక, తల్లిదండ్రులు వృద్ధాప్యులమైపోయి ఆ పిల్లలను చూసుకోలేక ఆ తల్లులు పడే బాధ అంతా ఇంత కాదు. ఆసరా పెన్షన్ పెంచుకొని పిల్లలకు రెసిడెన్షియల్ స్కూళ్లు తెచ్చి ఇలా వితంతువుల ఆత్మగౌరవాన్ని కూడా పెంచడానికి, వారిని బాగా చూసే విధంగా ప్రభుత్వం కృషి చేస్తున్న విషయం కూడా మీకు తెలియంది కాదు. కనబడింది, లోపించింది ఏంటంటే ప్రజల భాగస్వామ్యం. ప్రభుత్వ కార్యక్రమం అంటే అదేదో ప్రభుత్వం డ్యూటీ, ప్రభుత్వం చేస్తుంది అనుకుంటారు. కానీ బాల వికాసం ఏం చేసేది? ఎక్కడైతే జనం కలిసిరారో, జనములో ఎక్కడైతే ఐక్యత ఉండదో అక్కడ ప్రోగ్రామే తీసుకోరు వాళ్ళు. దెన్ దే విల్ గో టు ద నెక్స్ట్ విలేజ్. సో అక్కడ ఎక్కడైతే ప్రజల భాగస్వామ్యం బాగా ఉండి ప్రజలు కలిసిమెలిసి నిలబడతారో, కలిసి వస్తారో, అక్కడే బాల వికాస కార్యక్రమం స్టార్ట్ చేసింది. దాని సూత్రం ఏంటి? నేను అర్థం చేసుకున్నది ఏంటంటే ప్రజల యొక్క ఇష్టంతో, ప్రజల భాగస్వామ్యంతో కార్యక్రమం చేపడితే అది 10 కాలాల పాటు నిలబడుతుంది. ప్రజల భాగస్వామ్యం అది డబ్బు రూపంలో కాకపోవచ్చు, కానీ ఒక మాట రూపంలో, ఒక కలయిక రూపంలో ఎప్పుడైతే ప్రజలు కలిసి పనిచేస్తారో అది 10 కాలాల పాటు నిలబడుతుంది. అదర్వైజ్ ఏమైందంటే ప్రజల భాగస్వామ్యం లేకపోతే అది నాది కాదు అనే ఓనర్షిప్ లేకపోతే 4 రోజుల్లోనే అది మూతపడుతుంది. సో ప్రజల భాగస్వామ్యం ఉంది కనుకనే బాల వికాస 40 ఏళ్లుగా ఇంత అద్భుతమైన కార్యక్రమాలు చేయగలిగింది. ఐడెంటిఫైడ్ ద కరెక్ట్ గ్యాప్ వేర్ గవర్నమెంట్స్ ఆర్ నాట్ రీచింగ్ దేర్ బాల వికాస రీచ్డ్ అండ్ విత్ ద పార్టిసిపేషన్ ఆఫ్ ద పీపుల్. సో అక్కడే బాల వికాస విజయం ఉంది. దానికి ఒక డెడికేటెడ్ టీమ్, మా శౌర్ రెడ్డి గారి నేతృత్వంలో మరి అద్భుతమైనటువంటి టీం ఉంది. ఆ టీం యొక్క డెడికేషన్, వారు ఆ టీంలో నిస్వార్థంగా, స్వార్థం లేకుండా వారు పనిచేసేటువంటి తీరుతోనే బాల వికాస ఇంత అద్భుతమైన విజయాలు సాధించింది. మేము ఎప్పుడన్నా ఒక కంపెనీకి ఒక సిఎస్ఆర్ ఇవ్వండి అంటే బాల వికాస పేరు చెప్తే చాలు, చెక్కు రాసి చేతికిచ్చేస్తారు. ఎందుకంటే ప్రతి పైసా సద్వినియోగం అవుతుంది, బాల వికాస అద్భుతంగా పనిచేస్తుంది. ఇలా ప్రభుత్వ పాఠశాలల్ని ఎంత అద్భుతంగా
బాల వికాస మొదట్లో పనిచేసింది. ఆనాడు సమైక్య రాష్ట్రంలో పట్టించుకునే పరిస్థితి లేకుండే, అఫ్కోర్స్ ఇవాళ ఆంధ్రప్రదేశ్ కూడా ప్రభుత్వ పాఠశాలలు బాగా చేసింది. మన తెలంగాణలో కూడా ఇవాళ మన ఊరు మన బడితో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టి పాఠశాలలు బాగా చేస్తున్నాం. కానీ పాత రోజుల్లో గుర్తు తెచ్చుకుంటే నేల మీద కూర్చునే వాళ్ళు, బెంచీలు కూడా ఉండేటివి కావు, డస్ట్బిన్ ఉండేది కాదు, తరగతి గదుల్లో డిజిటల్ క్లాస్ రూమ్లు ఉండేటివి కావు. బట్ ఆ రోజుల్లో బాల వికాస ప్రభుత్వ పాఠశాలల్ని బలోపేతం చేయడానికి కూడా అద్భుతమైన కృషి చేసింది. ఇలా ఆ కృషిని కూడా ప్రభుత్వం మళ్ళీ ఇలా దాన్ని పూర్తి స్థాయిలో తెలంగాణ వ్యాప్తంగా అన్ని స్కూళ్ళలో మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం. తప్పనిసరిగా రావాలి ఎన్ని పనులున్నా అనేటువంటి ఉద్దేశంతో ఈ సభలో పాల్గొని మాట్లాడడం కన్నా వీరి యొక్క ఆర్గనైజేషన్ గురించి తెలుసుకోవాలనేటువంటి జిజ్ఞాసతో మాత్రమే నేను ఇక్కడికి వచ్చానని మనవి చేస్తున్నా. ఎందుకంటే వీరు మా ప్రాంతంలో బాల వికాస వాటర్ ప్లాంట్లను పెట్టేటప్పుడు నాకు పరిచయం. నాకు నచ్చినటువంటి అంశం ఏమిటంటే, ఏదో వచ్చి వాటర్ ప్లాంట్ పెట్టి వెళ్ళిపోవటం కాదు, సిఎస్ఆర్ ఫండ్స్ని ఖర్చు పెట్టడం కాదు, అది 10 కాలాల పాటు ఉపయోగపడాలనేటువంటి ఉద్దేశంతో ఆ గ్రామంలో ఉన్నటువంటి సేవా దృక్పథం కలిగినటువంటి వ్యక్తులను ఐడెంటిఫై చేసి వారిని ట్రైనింగ్ చేసి ఆ పెట్టినటువంటి ప్లాంట్ని సక్రమంగా వినియోగపడే విధంగా వారిని ఎడ్యుకేట్ చేసేటటువంటి కార్యక్రమాన్ని బాల వికాస స్వీకరించటం చాలా సంతోషకరమైన విషయమే కాకుండా అది చాలా ఉపయోగకరమైనటువంటి విషయంగా నేను భావించాను. ఎందుకంటే చాలా కార్యక్రమాలు వారు చేస్తున్నారు, వారే కాదు చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి ఇవాళ దేశంలో, ఆంధ్ర రాష్ట్రంలో నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ సేవా దృక్పథంతో పనిచేయాలని, డబ్బులు ఖర్చు పెట్టి ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయాలని చాలా తాపత్రయపడేటటువంటి సంస్థలు ఉన్నాయి. కానీ ఆర్గనైజేషన్ లోపం వలన అనుకున్నటువంటి విజయాలను సాధించలేకపోతున్నారు. కానీ బాల వికాస అనుకున్నటువంటి విజయాలను సాధించటంలో సూత్రాన్ని కనిపెట్టింది, అదే జన నిర్మాణం. ముందుగా జనాన్ని ఎడ్యుకేట్ చేయటం, మనం జల్లేటటువంటి విత్తనం సక్రమంగా మొలవాలి, దానికి సరైనటువంటి పోషణ ఉండాలి, అదేవిధంగా మనం ఖర్చు పెట్టే ప్రతి పైసా కూడా సద్వినియోగం కావాలి.